जनगाम जिल्ला लिंगाल गनापूर मंडल केंद्रालो टीआरएस मंडल पार्टी अध्यक्षुडु श्रीनिवास आध्वर्यंलो निर्वहिंचिन केंद्र प्रभुत्व दिष्टिबोम्म दहन कार्यक्रमानिकि मुख्य अतिथिगा स्टेशन गनपूर एम्मेल्ये ताटिकोंड राजय्य पाल्गोन्नारु। ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ శ్రీధర్ రెడ్డి, మండల ఇన్‌చార్జ్ నాగేందర్, దిశా కమిటీ సభ్యురాలు భాగ్యలక్ష్మి, సర్పంచుల ఫోరం అధ్యక్షులు గణపతి, మార్కెట్ చైర్మన్ డైరెక్టర్లు, దైవస్థాన చైర్మన్ డైరెక్టర్లు, మండల మహిళా అధ్యక్షురాలు స్వరూపరాణి, భాస్కర్, విష్ణు, శ్రీహరి, యాదగిరి, జాని, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, మండల మరియు జిల్లా కార్యకర్తలు పాల్గొన్నారు। భారతీయ జనతా పార్టీ మొన్ని వైఖరి యాసంగి ఓట్లు వెంటనే యాసంగి ఓట్లు వెంటనే యాసంగి వరితాన్యాన్ని వెంటనే యాసంగి వరితాన్యాన్ని వెంటనే బీజేపీ మొన్ని వైఖరి బీజేపీ మొన్ని వైఖరి కేసీఆర్ గారు నాయకత్వం కేటీ రామారావు గారు నాయకత్వం డాక్టర్ టి రాజన్ నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ బీజేపీ మొన్ని వైఖరి బీజేపీ మొన్ని వైఖరి రైతు వ్యతిరేక విధానాలు అమలుస్తున్న బీజేపీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం మైక్ ఎక్కడ పెట్టాలో చూడండి మైక్ రాజ్యాంగంలో కొనుగోలు బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని చెప్పడం జరిగింది। ఈ రోజు తగుదు నమ్మా అని చెప్పేసి మేము ధాన్యం కొనము అని చెప్తే మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాల? రైతుల కోసము రైతు బంధు సంవత్సరానికి 10,000 రూపాయలు పెట్టుబడి కింద 24 గంటల నాణ్యమైన కరెంటు, రైతు చనిపోతే 5 లక్షల బీమా, సాగునీరును కల్పించి రుణాలకు క్రాప్ లోన్స్ ఇచ్చి అనేక రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షపాతిగా ఉంటే ఈ రోజు రైతులను కేసీఆర్ గారికి తెలంగాణ ప్రభుత్వానికి దూరం చేయాలని ఒక కుటిల నీతితో ఒక్కొక్క రాష్ట్రాన్ని ఒక్కొక్క రకంగా చూస్తున్నారు। ఈరోజు పంజాబ్లో 2 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం కొంటాని వారికి పర్మిషన్ ఇచ్చినప్పుడు అదే స్థాయిలో పంట పండిస్తున్న తెలంగాణ కిందకి ఇస్తలేవు। అక్కడో న్యాయం ఇక్కడో న్యాయమా? అందుకనే తాడో పేడో తెలుసుకోవడం కోసం ఇవాళ కేసీఆర్ గారి ఆదేశం మేరకు కేంద్రం ప్రభుత్వాన్ని కలవడానికి రాష్ట్ర బృందం వెళ్ళింది। క్షేత్రస్థాయిలో ఇప్పటివరకు ఎప్పుడూ కూడా ఇలాంటి పోరాటం జరగలే। కేసీఆర్ హైదరాబాద్ నడిబొడ్డున ధర్నా చేస్తే నియోకవర్గ నేషనల్ హైవే మీద ట్రాక్టర్లతోటి ధర్నా రాస్తో రోకో చేయడం జరిగింది। గణపురం నియోకవర్గంలో వారం 10 రోజుల కింద ఆర్డీఓ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది। కానీ కేంద్ర ప్రభుత్వం దున్నపోతు మీద నీళ్లు పోస్తే ఎట్లా ఉంటుందో బీజేపీ ప్రభుత్వం ఉల్కడం లేదు, పలకడం లేదు। కేంద్రం ఒక మాట మాట్లాడితే రాష్ట్రంలో ఉన్న బీజేపీ చిన్న చితక నాయకులు ఇంకో మాట మాట్లాడుతున్నారు। కొనకపోతే రాష్ట్ర ప్రభుత్వం మెడలు ఉంచుకొనిస్తామని, మెడలు ఇరుసుకొనిస్తామని రకరకాలుగా మాట్లాడే కార్యక్రమం జరుగుతుంది। మీ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ధాన్యం కొంటామని ఒక రిటర్న్గా ఒక లెటర్ ఇస్తే రైతులు సంతోషంగా ఉంటారు। ఇప్పటికీ తెలంగాణ రాజధాని కోసం కేసీఆర్ గారు మరి పేపర్లో రైతు బంధు ఆప్తడేమో వరేయకపోతాని పుకారులు పుట్టియడం జరిగింది। అలాంటిది ఏం లేదు, అందరి రైతులకు యథావిధిగా ఇప్పటికే దాదాపు 63 లక్షల మందికి 28వ తారీఖు నుండి రైతు బంధు డబ్బులు వారి ఖాతాలో పడతాయి। అదనంగా ఈ సంవత్సరం దాదాపు 2 లక్షల మంది రైతులు అంటే 1 లక్ష ఎకరాలకు అదనంగా కూడా ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది। సో రైతులు ఎలాంటి భయాందోళనకు ఆందోళన గురి కానవసరం లేదు। అదేవిధంగా నిన్ననే
కలెక్టర్ల తోటి